కష్టం నుంచి పని చేసే ప్రతి కార్యకర్తకు పదవులు వాటంతటవే వస్తాయని పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ కమిటీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ 112 113 డివిజన్ కమిటీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా నూతన డివిజన్ కమిటీల కార్యవర్గ సభ్యుల నియామకం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి బక్కి వెంకటయ్య, కార్పొరేటర్లు సింధు ఆదర్శరెడ్డి, పుష్ప నాగేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పార్టీలో కష్టపడి జెండా మోసిన కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మా పరమేశ్ యాదవ్ గారు, అలాగే మా దేవేంద్రాచారి గారు ఇద్దరు, అలాగే కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ గారు, అలాగే కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, మా అంజన్న గారు మాజీ కార్పొరేటర్, వేదిక పైన చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున ఈ సభలో హాజరైన మహిళామణులు, సోదరులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు ఆదర్శ చెప్పాడు అందరికీ పదవులు రావాలి. మహాత్మా గాంధీ బట్టలు లేకుండా బోచి కట్టుకొని ప్రపంచమంతా తిరిగి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ ఆయన ప్రధానమంత్రి కాలేడు. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రహ్మరాష్ట్ర గీత గీడ కావాలి ఏడా మొస్ట గఫ్లంతగా ఏ నేను సీట్లో కూర్చుంటాడు అయితే ఈ ఖాళీలో కార్యకర్తగా అయినట్టయితే ఆ ఖాళీ అంతా కుండు పడుతుంది అభివృద్ధిలో. కాబట్టి ఎవరు ఇబ్బందిగా బ్రాడ్ మైండ్తో మనం అంతా కలిసి ఒక తల్లి బిడ్డలాగా పనిచేస్తా ఉన్నాం. దాన్ని రెట్టింపు చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోవాలి. కాబట్టి ముఖ్యంగా ఈ 6-7 సంవత్సరాల సంధి 2 డివిజన్లలో పనిచేస్తున్న బాడీ పరమేశ్వర్, అనుబంధ సంస్థ బాడీలు, అలాగే మా దేవేంద్రాచారి అన్న బాడీ